दिवंगत डॉक्टर वाईएस राजशेखर रेड्डी पन्नेंडव वर्धंति संदर्भंगा तूर्पु गोदावरी जिल्ला रामचंद्रपुरं नियोजकवर्गंलो राज्यसभा सभ्युलु पिल्ली सुभाष चंद्रबोस् तनयुडु सूर्यप्रकाश वाईएस राजशेखर रेड्डी विग्रहानिकी पूलमालेलु वेसी निवाळुलर्पिंचारु। అనంతరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పళ్ళు పలహారాలు పంచిపెట్టారు। సూర్యప్రకాష్ మాట్లాడుతూ మహానీయుడు రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వం చాలా మంచిదని నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా ఆదరించే మనస్తత్వం ఉందని ఉదాహరణకు మా తండ్రి సుభాష్ చంద్రబోస్ 2004 లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిస్తే ప్రభుత్వంలోకి తీసుకుని మంత్రి పదవి ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదని రాజశేఖర్ రెడ్డి పేదల పల్లెటి దైవమని ఆయన అకాల మరణం మన రాష్ట్రానికి తీరని లోటని ప్రస్తుతం పేదల పల్లెటి దైవంగా రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి మెలుగుతున్నారని గుర్తు చేశారు। డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 12వ వర్ధంతి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇంగ్లీష్ పార్టీ ఆఫీసులో ఆయనకు నివాళులు అర్పించి అదేవిధంగా రామచంద్రపురం మున్సిపాలిటీ ఎదురుగా రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో పళ్ళు పేషెంట్కి పంచడం జరిగింది। రాజశేఖర్ రెడ్డి గారి వ్యక్తిత్వం చూసుకుంటే నమ్ముకునే వ్యక్తికి ఏ స్థాయికన్నా తీసుకునే నైజం అది। ఉదాహరణకి 2004లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి దానికి 2004 ఇండిపెండెంట్గా గెలిచి తర్వాత మంత్రి పదవి ఇచ్చి ఎవరిని కాంగ్రెస్ పార్టీలో అప్పటికి ఇండిపెండెంట్ అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కాదని 2007లో మంత్రి పదవి ఇచ్చిన నైజం రాజశేఖర్ రెడ్డి గారు కేవలం ఇండిపెండెంట్ అభ్యర్థికి మంత్రి పదవి ఇచ్చారు ఆయన నైజం। అదే కాకుండా ఏ ప్రభుత్వాన ప్రజలను మన్నలు పొందాలంటే విద్యం వైద్యం ఈ రెండు సక్రమంగా అమలు చేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు। ఆయన కోలుకోవడం ఈరోజుకి 12 సంవత్సరాలు అవుతున్నా ఎంతో బాధపడుతున్నాం బాధాకరం ఆయన మా చింతిస్తూ ఆయనకి నివాళులు అర్పించి